Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan serious adesalu. I MLC arrestuku rangam siddham. Sadharananga adhikara party netalapai kesulu namodu chesi arrest cheyalante policelaku kontha ibbande. Unnata adhikarulu nundi ottidi untundani case vishayamlo tatsaram chestu untaru. అయితే కొద్ది రోజులుగా ఏపీలో అధికార పార్టీ నేతలపైన కేసులు నమోదవుతున్నాయి. పలు కీలకమైన కేసుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నిందితులు సొంత పార్టీ వారైనా ఉపేక్షించవద్దని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారట. ఆ క్రమంలో సీఎం సొంత జిల్లా కడపలో ఇటీవల జగన్ సమీప బంధువుపైన ఓ నిర్మాణ సంస్థ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత జిల్లా బహిష్కరణ వేటుకు చర్యలు చేపట్టారు. తాజాగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలోనూ సీఎం జగన్ సీరియస్ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయనపై హత్య నేరంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టునకు రంగం సిద్ధం చేశారు. అనంతబాబు అరెస్టునకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం మృతిపై కుటుంబ సభ్యులు మొదటి నుండి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పని ఉందని తీసుకువెళ్లి కారులో మృతదేహాన్ని తీసుకొచ్చారని యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పారన్నారు. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ప్రభుత్వ పెద్దల సూచనలతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఏవన్గా ఎమ్మెల్సీ అనంతబాబును చేర్చడం జరిగిందని చెప్పారు. అనంతబాబు అరెస్టునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దానిని హత్య కేసుగా అలర్ట్ చేశారు.